సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కలర్ గ్రేడింగ్ అయితే చేసేసాం. ఇప్పుడు మనం మనం చేసిన కలర్ గ్రేడింగ్ సేవ్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ టైం కి మనం సింపుల్ గా ఆ కలర్ గ్రేడింగ్ ఏదైతే మనం సేవ్ చేసుకొని పెట్టుకుని ఉంటామో దాన్ని మనం సింపుల్ గా మళ్ళీ అప్లై చేయొచ్చు కదా వేరే వీడియోస్ పైన అన్న విషయానికి వస్తే, ముందు మీరు దీన్ని సేవ్ చేసుకోవాలన్నమాట కలర్ గ్రేడింగ్ ని. సో దీన్ని సేవ్ చేయాలంటే మీరు లట్టెన్ అయితే క్రియేట్ చేయాలి, మీ ఓన్ లట్టెన్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. సో సింపుల్ గా ఇక్కడ లుమెట్రిక్ కలర్ అని ఉంది కదా దీనిపైన, సో ఇక్కడ ట్రీ డాగ్స్ అయితే ఉన్నాయి కదా దీనిపైన రైట్ క్లిక్ ఇస్తే మీకు సో ఎక్స్పోర్ట్ లుక్ ఎక్స్పోర్ట్ క్యూబ్ అని అయితే ఉందన్నమాట. సో ప్రెషర్ కావచ్చు, రిఫ్లెక్ట్ రిఫ్రెష్ లట్ లుక్ కావచ్చు. సో మెయిన్ మనకు ఈ రెండు అన్నమాట, ఈ రెండు మనకు లట్స్ అన్నమాట. సో ఇది ఇవి ఇదైతే ఇప్పుడు నేను సెలెక్ట్ చేయబోతున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా యూజ్ చేసేది ఇదే అన్నమాట ఎక్స్పోర్ట్ క్యూబ్. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు సింపుల్ గిలాగా మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడైతే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ లట్స్ అండ్ యాక్షన్స్ అయితే ఉన్నాయి నాకు సపరేట్ గా. సో ఇక్కడ మనకు ఇవన్నీ నేను యూజ్ చేస్తున్న లట్స్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు నేను క్యూబ్, సో నేను క్యూబ్ లట్ ని క్రియేట్ చేస్తూ ఉండాలి, ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తాను అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో సినీ 25 ఇప్పుడు వచ్చేసి మనకు సో 26 సో 26 ఇప్పుడు మనం క్రియేట్ చేసిన లట్ అన్నమాట 26 సేవ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు లట్ అయితే మనం క్రియేట్ చేసిన ఏదైతే కలర్ గ్రేడింగ్ ఉందో అది లట్ గా అయితే సేవ్ అయిందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు లట్స్, సో ఇక్కడ చూడొచ్చు 26. సో మళ్ళీ వేరే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు సింపుల్ గా మీరు సో మళ్ళీ ఫస్ట్ నుంచి కలర్ గ్రేడింగ్ చేయకుండా సో ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా టైం అయితే ఇక్కడ మీరు షేవ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ గా నేను ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. సింపుల్ గా మళ్ళీ నేను అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇప్పుడు నేను అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే తీసుకున్నాను, అడ్జస్ట్మెంట్ లేయర్ పైన అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో కలర్స్ పై కలర్స్ ప్యానల్ అయితే ఓపెన్ లో ఉంది, లేదా మీరు విండోస్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు లుమెట్రిక్ కలర్ అని అయితే ఉంది ఇదే అన్నమాట మనకి ఇక్కడ ఉండేది. సో సింపుల్ గా సో అడ్జస్ట్మెంట్ లేయర్ ని అయితే సెలెక్ట్ చేశాను. సో దాని తర్వాత మనకు ఇక్కడ చూడొచ్చు సింపుల్ గా బేసిక్ కరెక్షన్ లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు ఇన్పుట్ లట్ అని అయితే ఉంది కదా, సో దీనిపైన సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు బ్రౌజ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇన్బిల్ట్ గా కొన్ని లట్స్ అయితే ఉంటాయి అన్నమాట, మనం ఇంపోర్ట్ అయితే చేస్తున్నాం కాబట్టి బ్రౌజ్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు సో లట్స్, సో ఇందులో మనకు ఇప్పుడు 26th లట్ అయితే మనం క్రియేట్ చేసాం. సింపుల్ గా ఓపెన్ అయితే చేసుకున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు సో 26th సినీ 26th అయితే ఇప్పుడు మనము ఇక్కడ యూస్ చేస్తూ ఉన్నాము. సో ఈ లట్ ని కూడా మీరు ఒపాసిటీ, సో అంటే మీరు సింపుల్ గా ఇప్పుడు మనము ఈ ఫుట్టేజ్ కి తగినట్టు అయితే ఈ లట్ ని అయితే అడ్జస్ట్ చేసామన్నమాట కలర్ గ్రేడింగ్ అయితే చేసాం. సో సింపుల్ గా వేరే ఏవైనా లట్స్ మీరు తీసుకుంటే సింపుల్ గా ఇప్పుడు 22nd సినీ 22nd లట్ ని అయితే ఇక్కడ తీసుకున్నాను నేను. సో ఇక్కడ చూసుకుంటే మనకు కొంచెం సినిమాటిక్ గా అయితే ఉంది ఇది, బట్ ఇక్కడ చూసుకుంటే మనకు స్కిన్ టోన్స్ అయితే మనకు అంత పర్ఫెక్ట్ గా అయితే లేదు. ఇక్కడ షాడోస్ కూడా మనకు కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది ఇక్కడ మనకు. సో సింపుల్ గా మీరు ఇక్కడ ఒపాసిటీ, సో ఒపాసిటీ ఉంది కదా మీరు ఇక్కడ చూసుకోవాలన్నమాట అడ్జస్ట్మెంట్ లేని సెలెక్ట్ చేసి ఉందా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఒపాసిటీని అయితే డిక్రీజ్ చేయాలి. సో కంప్లీట్ గా డిక్రీజ్ చేసేస్తే జీరో పెట్టేస్తే మీకు
కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఒపాసిటీని, సో ఈ సినీ లెటర్ 22 ఒపాసిటీని మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ అయితే చేయొచ్చు. సో 51 దగ్గర అయితే పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఇప్పుడు చూడడానికి న్యాచురల్ గా అయితే ఉందన్నమాట, లేదా మీరు సో ఇలాగైతే ఉంటుందన్నమాట మీరు. సో ఇలాగ మీరు లక్స్ ని క్రియేట్ చేయొచ్చు అండ్ లక్స్ ని ఇన్పుట్ చేసి మీరు యూస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు టోటల్ 26 లక్స్ ఉన్నాయి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన దాంతో కలిపి. సో ఈ 26 లక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఫోల్డర్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. సో సింపుల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు 26.1 MB అయితే ఉందన్నమాట. ఈ లక్స్ ని మీరు నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు నా ఛానల్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి మీరు లక్స్ ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. టోటల్ 26 లక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంత అన్నమాట వీడియోలో. మీకు వీడియో అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దిస్ ఇస్ యువర్ సినిమా సెండింగ్ ఫైల్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.